వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ అలపాటి సురేష్ కుమార్ వచ్చిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియోలాగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత పర్యటనలు సాఫీగా నడవకుండా చూసేందుకు వైసీపీ నాయకత్వంలో ముందు నుంచి ఏం జరుగుతుందో ఎర్రగొండపాలెంలో కూడా అదే జరిగింది తేడా ఏంటంటే స్థానిక మంత్రి ఆదిమూలం సురేష్ కాస్త ఎక్కువ రెచ్చిపోయారు అలా రెచ్చిపోవాలని పైనుంచి ఆదేశాలు ఉన్నాయో లేక రాజు కన్నా విధేయుడు అనిపించుకోవాలని మంత్రిగారే స్వయంగా సంకల్పించారు కానీ ఆయన సమక్షంలో ఆయన ప్రద్బలంతో ఎన్ఎస్జి సెక్యూరిటీ కింద ఉండే ప్రతిపక్ష నాయకుడిపై ఏకంగా రాళ్లదాడి జరిగింది వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి నుంచి చంద్రబాబుకు రక్షణగా ఎన్ఎస్జి కమాండోలు దడికట్టారు దాంతో ఆయనకు అపాయం తప్పింది కానీ ఒక కమాండో తలకు దెబ్బ తగిలింది రాజయ్య అనే టీడీపీ కార్యకర్త కూడా గాయపడ్డారు కొన్ని రోజుల తర్వాత అతను ఆసుపత్రిలో మృతి చెందాడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అంటూ టీడీపీ ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఎర్రగొండపాలెం వెళ్ళారు ఆయన రాకను అడ్డుకుంటామని మంత్రి ముందే ప్రకటించారు కారణం చంద్రబాబు దళిత ద్రోహంట అందుకని ఎర్రగొండపాలెం రానివరట ఈ వైఖరి తీసుకున్నది ప్రభుత్వంలో భాగమైన ఒక మంత్రి రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రమాణం చేసి పదవిలోకి వచ్చిన ఒక మంత్రి రేపు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే లాజిక్ వారికి వర్తింపజేస్తే మరి ఆదిమూలం సురేష్ ఎలా స్పందిస్తారో చూడాలి చంద్రబాబు రాక సందర్భ సందర్భంగా మంత్రి ఆయన అనుచరులు నల్ల చొక్కాలతో నల్ల బెనులతో పెద్ద ఎత్తున రోడ్డుపై మోహరించారు మంత్రి గారికి ఎందుకు అనిపించిందో కానీ సడన్గా అందరూ ముందు ఒంటిపై ఉన్న చొక్కా విప్పి వీరంగం చేశారు చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు పడేసరికి టీడీపీ కార్యకర్తలు ప్రతికరించారు ఇరుపక్షాల్లో లాఠీ దెబ్బలు తగిలాయి దళితులపై చంద్రబాబు తమ కార్యకర్తలను రెచ్చగొట్టారని సాక్షి రాసింది మంత్రి చొక్కా విప్పిన విషయాన్ని కెమెండో తలకు గాయమైన విషయాన్ని ఆ పత్రిక దాచిపెట్టింది ముగ్గురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని రిపోర్ట్ చేసింది మంత్రి కూడా తమ కార్యకర్తలు ముగ్గురికి గాయాలయ్యాయంటూ ఇద్దరి పేరు చెప్పారు మూడో వ్యక్తి ఎవరనేది ఆయన చెప్పలేదు ఆ వ్యక్తి ఐపాక్ సభ్యుడని అతని డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందని టీడీపీ ఆరోపించింది మంత్రి పక్కన ఒక యువకుడు నుంచుని సూచనలు ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది దీన్ని బట్టి చంద్రబాబు రోడ్ షోను భగ్నం చేసేందుకు ముందే ప్లాన్ వేసుకున్నట్లు అర్థమవుతుందని టీడీపీ వ్యాఖ్యానించింది ఆదిమూలం సురేష్ ఆయన భార్య విజయలక్ష్మి ఐఆర్ఎస్ అధికారులుగా అక్రమంగా సంపాదించారన్న సిబిఐ కేసు పెండింగ్లో ఉంది ఈ కేసు త్వరగా విచారించాలన్న ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాన్ని బూచిగా చూపించి జగన్ సురేష్తో ఈ వీరంగం చేయించారని టీడీపీ ఆరోపించింది చంద్రబాబు రక్షణ కోసం ఎన్ఎస్జి కాల్పులకు దిగాల్సి వస్తే దళితులపై దాడి అంటూ ఊరువాడ ఏకం చేయాలనేది వైసీపీ పన్నాగమని టీడీపీ ఆరోపించింది మరుసటి రోజు నలుగురు మంత్రులు మీడియా ముందుకొచ్చి చంద్రబాబును లోకేష్ను దళిత ద్రోహులంటూ నిందించారు దళితులకు క్షమాపణ చెప్పకపోతే తిరగనిచ్చేది లేదంటూ ఆదిమూలం సురేష్ హూంకరించారు చివరికి అనుమతి లేని చోట సభ జరిపారంటూ చంద్రబాబుపై పోలీసులు యథావిధిగా కేసు నమోదు చేశారు